ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు ఈ రోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేరు కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు గాలికి తీగుతున్నారు అమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరు ఉన్నారా పోని గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి మొదటి తేదీన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తాం అన్నాడు ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నారు ఒక్క సంవత్సరమైన జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం ఎప్పుడు వస్తాయి మీకు ఉద్యోగాలు గత 5 సంవత్సరాలుగా బిడ్డలకు ఉద్యోగాలే ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగమైనా ఇచ్చారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలెవరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా ఎవరైనా గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి అర్హులు కారా ఏ స్థాయికి దించేశారు వైన్ షాప్ గట ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా ఇది గుంటూరా గుంటలూరా గుంటూరేనా నాకు ఎక్కడా గుంటూరు రావా కనిపించేది ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా గుంటూరా గుంటలూరా రోడ్లు కాదు కదా రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ 13 నెలలైందమ్మా జీతం ఇచ్చి నా కొడుకు అసలు 13 నెలల నుంచి జీతమే లేదు తల్లి నా కొడుకు పెళ్ళయింది ఆయనకు బిడ్డలు ఉన్నారు మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు అంటే 13 నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్యలే ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తారు మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా ఏమన్నా ఎప్పుడైతది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది లేకపోతే ఇదే పరిస్థితి మొత్తం దక్షిణ భారత దేశంలో